హాయ్ అండి నమస్తే నేను మీరు వెల్కమ్ బ్యాక్ టు రూత్ కిచెన్ ఈరోజు కేక్ ఆర్డర్ వచ్చి అండి ఇంతకుముందు బెంటో కేక్లో నేను చూపించాను సేమ్ అలానే ఫిలింగ్ చేసుకున్నాను అనమాట నేను ఇక్కడ వన్ నోజల్ తీసుకున్నానండి ఇక్కడ క్రీమ్ వచ్చి నేను ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ దాకా రెడ్ కలర్ వేసుకున్నాను డార్క్ పీచ్ వచ్చేస్తుంది అనమాట ఇందులో ఎల్లో కలర్ వేసుకుంటే మాత్రం లైట్ పీచ్ అవుతుంది ఇలా డార్క్ పిచ్ రావాలంటే ఎల్లో కలర్ వేసుకోకుండా ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ రెడ్ కలర్ వేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది కింద బ్లూ కలర్ వచ్చి సీ గ్రీన్ కలర్ అండి టూ డ్రాప్స్ బ్లూ కలర్లో స్కై బ్లూ కలర్లో నేను హాఫ్ డ్రాప్ గ్రీన్ కలర్ వేసానండి ఒకవేళ మీకు కలర్ మిక్సింగ్ కూడా చూడాలి అంటే కమెంట్స్ చేయండి తప్పకుండా కలర్ మిక్సింగ్ చేసేటప్పుడు కూడా వీడియో షూట్ చేస్తాను ఇలా కేక్ అంతా కాకుండా హాఫ్ సైడ్ అంతా నేను ఫ్లవర్స్ పెట్టుకున్నాను ఇంకో ఆఫ్ సైడ్ ప్లేనే పెట్టేశాను దాన్ని తర్వాత మనం డెకరేట్ చేసుకుందాం ఇంకా వెనకాల ఎక్కడైతే కొద్దిగా గ్యాప్ ఉన్నాయో అక్కడ నేను నార్మల్గా చిన్న ఫ్లవర్స్ పెట్టేశాను ఇలా చూస్తున్నాను కదా దాని తర్వాత ఇక్కడ సీ గ్రీన్ కలర్ తయారు చేసుకున్నాం కదా దాంతో నేను ఇక్కడ బార్డర్ పెడుతున్నాను ఈ నోజులు వచ్చి ఫార్టీ సిక్స్ నోజులు అనమాట నూరు ఫార్టీ సిక్స్ నోజులతో నేను ఇట్లా బార్డర్ పెడుతున్నాను ఈ నోజల్ ఎక్కువగా బార్డర్ కోసం యూస్ చేస్తానండి చాలా బాగుంటుంది వన్ కేజీ కేక్ అయినా హాఫ్ కేజీ కేక్ అయినా దీంతో బార్డర్ పెట్టుకున్నారంటే ఒక బేకరీ స్టైల్లో లుక్ వచ్చేస్తారనమాట కేక్కి డిజైన్ వచ్చి చాలా సింపుల్దే అండి కానీ కలర్స్ వచ్చి కొద్దిగా రేర్ కలర్స్ అనమాట దాని తర్వాత అక్కడక్కడ కొద్దిగా లీవ్స్ కోసం పైపింగ్ బ్యాగ్నే నేను వీ షేప్లో కట్ చేసుకొని ఇలా లీవ్స్ పెడుతున్నానండి మీరు కావాలంటే లీఫ్ నోజల్ కూడా యూస్ చేయొచ్చు పైపింగ్ బ్యాగ్ని లోపల నుంచి ఇలా షేక్ చేసుకుంటూ బయటికి తీసుకొస్తే లీఫ్ లాగా డిజైన్ వచ్చేస్తుంది అనమాట దానిపైన ఈ కేక్కి కస్టమర్ రివ్యూ కూడా ఇచ్చారండి చాలా బాగుందన్నారు ఏదైతే నేను బెంటో కేక్లో ఫిలింగ్స్ చేసానో సేమ్ అలానే ఇల్లు ఫిలింగ్స్ చేశానండి మీకు కావాలంటే ఆ వీడియోని చూడొచ్చు దాని తర్వాత ఫ్లవర్స్ మీద ఇలా సిల్వర్ బాల్స్ పెడుతూ డెకరేట్ చేస్తున్నాను ఇలా అన్ని ఫ్లవర్స్ మీద పెద్ద సిల్వర్ బాల్స్ పెట్టుకున్న తర్వాత ఖాళీ స్పేస్లో చిన్న సిల్వర్ బాల్స్తో డెకరేట్ చేశానండి అది షూట్ అవ్వలేదు ఫోటోలో చూపిస్తాను వాళ్ళు పంపించిన డిజైన్లో ఇలానే ఉండేయండి సేమ్ కానీ నేను ఇక్కడ కొద్దిగా చాక్లెట్ హాట్స్ చాక్లెట్ పెట్టాను కస్టమర్ ఇక్కడ కొద్దిగా చాక్లెట్ పెట్టమన్నారు అందుకని ఇంకా ఇలా హాట్స్ షేప్స్ అయితే బాగుంటాయని ఇలా సైడ్కి పెట్టాను చాక్లెట్ మిగిలిపోయినప్పుడల్లా ఇలా గార్నిషింగ్ కోసం తయారు చేసి పెట్టుకుంటానండి ఒక డబ్బాలో ఇంతేనండి చాలా సింపుల్ డిజైన్ అనమాట ఈ డిజైన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్